తర్వాత క్లైమాక్స్ వచ్చేసిందిరా ఇక మనల్ని ఎవ్వడ ఆపలేడు అసలు మన ప్లాన్ ఏంటంటే ఎర్రగా తీసేది మీరు కాదు నేను అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారనుకో ఫిష్ కి మేత అయిపోతారు రోయ్ అవరు కదా ఇప్పుడు చెప్తాను అనుకోండి రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది వచ్చేసింది मन इन ड्रापेना मन सैट प्रकार लाचड़े तप इंकर उ अब स्वप्न दी ने అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి చేయేస్తో పుడదట మధ్యలో ఇంటర్ఫీర్ అవుతని చెప్పారు కదా ఎరా అంతే కదా ఆ ఇన్ని నడుము గోదా గోదా చాలా బాగుంది కదా మావిడి పుట్టినప్పుల దురబాబు మావిడి పుట్టినప్పులట అని పడవాడు చెప్పు లాంచీలో స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచి ఆగుతుంది కావాలనే మీదకి లాగేసుకున్నాను పడిన తర్వాత అది కాదే ఏదో సరదాకి నోర్మీ దొరబాబు అలా చేసాడు ఇలా చేసాడు అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా అర్థం చేసుకుంటావు అనుకున్నాను నువ్వేమో ఛీ ఒరేయ్ ఆర్దాన్ ఉసురు పోసుకున్నాడు ఎవ్వడూ బాగుపడలేదురా వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను కాదు నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు సన్నాసం ఇదిగో దొరబాబు मोदी उपड़के अम्मा पट इदे उद्देश्य बाम गोदावरी चला अवसर प्रति विषय इंत पर्फेक्ट दुर्बाबू वर्कअटी
కదా ఈ చోటు ఆ బాగుంది ఇలాంటి గాలి పిలిచి చాలా రోజులైంది దొరబాబు దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి దేవుడా గివుడా నాకు ఆ నమ్మకం లేదు ఆ అవసరం కూడా రాదు చదువుకున్న వాళ్ళు పాస్ చేయని మొక్కుంటారు నాకేమో చదువు ఆపలేదు ఉద్యోగం అంటారా ఇవ్వడమే గాని చేసే జాతకం కాదు నాది అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అలా అనుకు దొరబాబు నాకు దేవుడు అంటే నమ్మకమే కాదు ఇష్టం కూడా మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే ఒకరు అమ్మ ఇంకొకరు దేవుడు నాకు అమ్మ లేదు ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు ఏంటి ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా ఇప్పుడు చూడు దేవుడా ఇప్పటివరకు ఏది అడగలేదు మొదటిసారి వేడుకుంటున్నాను నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం అవు ఓం భీం బస్ అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు నువ్వు నాకు నచ్చావు ఏంట్రా ప్రెసెంట్ చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేటి ముక్కు కమిలిపోయింది డ్రెస్ అడిగిపోయింది బ్యాచ్మైపోయింది బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు కోపిట్టలు చెదిరిపోయా ఏమైందిరా ఏరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు ఆయనకేంటండి అది చూసిన అంబోతులు అంటారు ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు ఏ గడ్డైనా దొరుకుతారు ఏరా ఆ దొరబాబు గాడి మనం వస్తున్నాం జంపింగా మా దొరబాబు గాడు మరి మావాడు శవన్ దగ్గర దీపన్లు అంటాడు రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు కూరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు పేడేసి అలా పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబుడి పోటీగా ఈ బుల్లెవాడు వచ్చేస్తున్నాడు మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్ ఏం చేస్తున్నారా కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నా లాక్రండి వీళ్ళందరినీ నేనెవరో తెలుసా ఈ ఊరి ప్రెసిడెంట్ని నన్ను పట్టుకొని లాక్కు రమ్మంటావా ఎవత్తివే నువ్వు మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగారు నేనే ఇచ్చాను కొడతావా అంటున్నా ఇంకా నేను పరిగెత్తలేను నువ్వేం చేయమంటే చేస్తాను బట్లెప్రా మరి కింద దౌడుపుతాడు ఇంకొకసారి దొరబాబుతో ప్యాక్ ఆడితే నీకు ప్యాక్ అయిపోద్ది ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా ప్యాక్ ఆడినందుకు కాదురా దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను మరి నిన్ను వదిలేసారంటరా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అయినా నువ్వు దాన్ని కొగడం ఏమిటి అది నిన్ను ప్రయోజనం ఏమిటి అబ్బో నాకు ఈ కర్మ ఏమిటరా ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే ఏంట్రా కొడుకుతున్నావు మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చిందిరా అంతే కదా మరి నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే చెవుడు ఎప్పుడు వచ్చిందే ఇది చెవుటి మిషన్ కాదురా టింకర్ సచ్చినోడ ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఆ
నిన్న అమ్మాయికి వార్నింగ్ ఇచ్చావంట తోటల మనవడ కోటింగ్ కూడా ఇప్పించింది ఆ మనదన సేఫ్ అని చెప్తాను ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు ఓ మై బ్యాడ్ ఈ పదాలు నేను వినలేనరా ఏంట్రా ఇప్పటివరకు ఎక్కడ తిరిగొస్తున్నా రానా చెప్పు తెగుద్ది బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాటే ఫైనల్ ఎల్లెల్లు ఏంటి వెళ్ళేది ఏ ఏంటి చల్పేట బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది పెద్ద డెక్ ఇది ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు ఇదిగో అమ్మాయి అమ్మాయికి గచ్చులు బాగా కడతావటగా అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా ఇగో నా సంగతి నీకు తెలియదు మూడు మార్ ఎనక్కెళ్ళాను అనుకో ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తా భరతకండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు మూతులు బిగియగట్టి చాలా బాగుంది సార్ తెలుగు కరువు అయిపోతున్న ఈ రోజుల్లో వరదల తెలుగు పారేసరికి మీరు వెళ్ళి ఆడుకోండి మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్ కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్ విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించిన వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైనది శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియని ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్ సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కదా సార్ ఆధారం అవును అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్ ఈ పుస్తకం మొత్తం దేవనాగరి లిపిలో ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరకు వచ్చాం మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్ ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది భలేవారే ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత థ్యాంక్ యూ సార్ సార్ ఇది నా విజిటింగ్ కార్డు మంచి ఉంటారు అలా అమ్మ నీ కోసం వేచి ఉండిరా మనకుంది 100 ఎకరాలు ఇంకా మనకు కావాల్సింది 30 ఎకరాలు ఆ 30 ఎకరాలు ఈ లంక ప్లేస్లోనే కావాలి కానీ దానికి ఒక చిక్కుంది ఏంటది అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి ఇదిగో బావా నువ్వు ఇలా గుళ్ళు గోపురం లేపేసావనుకో ఆ పయ్యోడిని కళ్ళు పీకేస్తాడు తెలుసా గుడి సంగతి నేను చూసుకుంటాను ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి జాతరలో ఉండే జీవితం ఎడారలా తయారైపోయింది హలో గోదాట్లో ఇస్తున్నా గోదాట్లో ఇస్తున్నావా ఏంటి నీ పోజు నీ వెంట పడుతున్నానని అలుసా నాలాంటి అమ్మాయి నీకు దొరకచ్చు కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా నీతో ఉంటే సరదాగా ఉంటుందనో ఏదో నాకోసం ఒకని కొట్టావనో లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది నిన్ను చూడగానే అనిపించిందిరా మొన్నటి వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటావేంటి కొన్నిటికి కారణాలు చెప్పలేం ఏం పర్వాలేదు చెప్పు నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను అలాగే నిన్ను కూడా నిన్ను వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను
ప్రేమ గీమా ఇదంతా నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రేమ కాసేప. మరి నీ పన్నెందుకు పూర్తి చేయలేదు? నీ విషయంలో తప్పనిపించింది. ఆ తప్పనిపించడమే నా మీద నీకున్న ప్రేమ. నేను నీకు సరిపోను. తాగుతాను, తిరుగుతాను, పేకాడతాను, కోరికొస్తే తీర్చుకుంటాను. నాలంటోడు నీకు కరెక్ట్ కాదు. అయ్యో, పెళ్లికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకైనా కరెక్ట్.